గత క్లాస్లో కబడ్డీ హిస్టరీ గురించి నేర్చుకున్నాము అది ఒక హాఫ్ మాత్రమే నేర్చుకున్నాము ఇప్పుడు ఈ రోజు క్లాస్లో కంప్లీట్ హిస్టరీ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను అయితే లాస్ట్ క్లాస్లో ఎంతవరకు చెప్పుకున్నాం అంటే కబడ్డీ హిస్టరీ గురించి కబడ్డీ హిస్టరీ గురించి 1936 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే 1936 1936 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే చూడండి ఇక్కడ జర్మనీలోని బెర్లిన్ ఒలింపిక్స్ అంటారు జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఈ ఒలింపిక్స్ లో 1936 ఒలింపిక్స్ అంటారు వాటిని గుర్తుంచుకోవాలా చాలా చాలా ఇంపార్టెంట్ అయితే 1936 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే జర్మనీలోని బెర్లిన్ లో జరిగాయి ఈ ఒలింపిక్స్ లో ఎవరి ఆధ్వర్యంలో అంటే చూడండి హెచ్వీపీఎం హనుమాన్ వ్యాయామ ప్రసారక మండలి హెచ్వీపీఎం హనుమాన్ వ్యాయామ ప్రసారక మండలి ఇది 1904 లో వైద్య బ్రదర్స్ దీన్ని స్థాపించడం జరిగింది గుర్తుంచుకోవాలి ఇది కూడా హిస్టరీలో బిట్టే అయితే ఇక్కడ 1936 జర్మనీలోని బెర్లిన్ ఒలింపిక్స్ లో కబడ్డీ ఆటను ఈ ప్రదర్శన క్రీడగా ఇది భారతదేశం యొక్క క్రీడ దీన్ని ఒలింపిక్స్ లో మేము ప్రదర్శిస్తున్నాము అందరూ ఒకసారి చూడండి అని ప్రదర్శన క్రీడగా కబడ్డీ మరియు ఖోఖోను కూడా ఈ ఒలింపిక్స్ లో ప్రదర్శించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి తర్వాత ఈ కాలక్రమేణ ఇంకేమైందంటే చూడండి 1950 ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఏర్పడింది దాన్ని ఏమంటారంటే ఏఐకేఎఫ్ అంటారు ఏఐకేఎఫ్ అంటే ఇక్కడ ఏఐకేఎఫ్ అనగా ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ అనేది 1950 సంవత్సరంలో ఏర్పడింది దీని ఆధ్వర్యంలో 1952 దీని ఆధ్వర్యంలో సీనియర్ నేషనల్ మీట్ ను కండక్ట్ చేయడం జరిగింది దేని ఆధ్వర్యంలో అంటే 1950 ఏర్పడిన ఏఐకేఎఫ్ ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 1952 సంవత్సరంలో సీనియర్ నేషనల్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత చూడండి 1962 ఈ కబడ్డీ గేమ్ ను HGFI లో ఏర్పాటు చేశారు HGFI గుర్తుంచుకోండి HGFI అంటే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇది 1954 మధ్యప్రదేశ్ లో ఏర్పడింది మధ్యప్రదేశ్ లో ఏర్పాటైంది గుర్తుంచుకోవాలి HGFI ఇది ఎన్ని కేటగిరీలో గేమ్స్ కండక్ట్ చేస్తారంటే 3 కేటగిరీలో ఒకటి అండర్ 14 అండర్ 17 అండర్ 19 3 కేటగిరీలో గేమ్స్ కండక్ట్ చేస్తారు గుర్తుంచుకోవాలి ఈ HGFI గేమ్స్ లో ఎప్పుడు ప్రవేశపెట్టారు 1962 లో దీన్ని కండక్ట్ చేశారు తర్వాత 1972 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైందంటే AKFI అనేది ఏర్పడింది AKFI అంటే ఏంటి అని చూడండి అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా AKFI ఈ 1972 కబడ్డీ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి AKFI అనగా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1972 లో ఏర్పడింది ఈ
ఇది 1972 లో ఏకేఎఫ్ ఏర్పడిన తర్వాత ఈ 1970 లోనే 1972 సంవత్సరంలోనే ఐఓఏ సభ్యత్వం తీసుకుంది. ఐఓఏ యొక్క సభ్యత్వం తీసుకుంది. ఐఓఏ అంటే ఏంటి అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకుంది ఎప్పుడు 1972 సంవత్సరంలోనే. 1972 సంవత్సరంలోనే ఇది సభ్యత్వం తీసుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1972 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 1972 ఆధ్వర్యంలో 1972 ఈ ఏకేఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏమైందంటే సీనియర్స్ కు మరియు సబ్ జూనియర్స్ కు నేషనల్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఛాంపియన్షిప్ ను ఏకేఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏ మీట్ కండక్ట్ చేశారంటే చూడండి, జూనియర్స్ మరియు సబ్ జూనియర్స్ మెన్ అండ్ ఉమెన్ పురుషులకు మరియు స్త్రీలకు కూడా నేషనల్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేయడం జరిగింది. ఈ 1972 ఏకేఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే చూడండి, ఏకేఎఫ్ఐ ఎప్పుడు ఏర్పడింది? 1972 సంవత్సరంలో ఏర్పాటు చేయండి. దీని ఆధ్వర్యంలో ఇక్కడ ఏం చేశారంటే జూనియర్స్ కు మరియు సబ్ జూనియర్స్ కు నేషనల్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత 1972 లో ఐఓఏ ఏర్పడింది. ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పడింది. ఐఓఏ లో ఈ సభ్యత్వం తీసుకుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లో ఈ కబడ్డీ అనేది సభ్యత్వం తీసుకుంది. తర్వాత ఈ గేమ్ మొత్తము రాను రాను ఆసియా దేశాల మొత్తం కూడా బాగా డెవలప్ అయింది. తర్వాత ఏమైందంటే 1972 తర్వాత ఏమైందంటే చూడండి, ఇక్కడ ఈ 1972 ఏకేఎఫ్ఐ ఆధ్వర్యంలోనే చూడండి, ఇక్కడ ఇండియాలో ఉన్న బెస్ట్ 8 టీములు తీసుకొని ఇక్కడ ఈ ఫెడరేషన్ కప్ ఆర్గనైజ్ చేశారు. 1970 ఏకేఎఫ్ ఆధ్వర్యంలోనే ఫెడరేషన్ కప్ ను కూడా ఆర్గనైజ్ చేశారు. అందులో ఇండియాలోని 8 బెస్ట్ టీములను తీసుకొని ఈ ఫెడరేషన్ కప్ ను ఆర్గనైజ్ చేశారు. తర్వాత రాను రాను ఏం చేశారంటే 1978 సంవత్సరంలో ఏమైందంటే చూడండి, ఇక్కడ ఏకేఎఫ్ఐ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏమైందంటే ఏఏకేఎఫ్ అన్న ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఏఏకేఎఫ్ అంటారు దీన్ని. అంటే ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఇది ఎప్పుడు ఏర్పడిందంటే చూడండి, 1978 ఏఏకేఎఫ్ అనగా ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ అనేది ఏఏకేఎఫ్ అనేది ఇది 1978 లో ఏర్పాటైంది. దీని ఆధ్వర్యంలో ఏషియన్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేశారు. అది ఎప్పుడే అంటే 1980 సంవత్సరంలో 1980 లో మొదటి ఏషియన్ ఛాంపియన్షిప్ అది ఎప్పుడే అంటే 1980లో మొదటి ఏషియన్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేశారు. దేని ఆధ్వర్యంలో అంటే 1978 లో ఏర్పడిన 1978లో ఏర్పడిన ఏఏకేఎఫ్ అనగా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఏదైతుందో ఈ ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేశారు. ఎప్పుడు? 1980 సంవత్సరం. తర్వాత రాను రాను ఇంకా చూడండి, ఇక్కడ ఏమైందంటే చూడండి, 1900
82లో ఏషియన్ క్రీడలు ఏషియన్ క్రీడలు ఎక్కడ జరిగాయంటే న్యూ ఢిల్లీలో జరిగాయి. ఇది ఎన్నో ఏషియన్ క్రీడలు అంటే 9వ 9th ఏషియన్ క్రీడలు 9th ఏషియన్ క్రీడలు 9th ఏషియన్ క్రీడలు 1982 సంవత్సరంలో 1982 సంవత్సరంలో 9th ఏషియన్ క్రీడలు జరిగింది. 9th ఏషియన్ క్రీడలు జరిగాయి గుర్తుంచుకోవాలి. 9th ఏషియన్ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే 1982 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగాయి. న్యూఢిల్లీలో జరిగాయి. ఈ కబడ్డీ క్రీడను కబడ్డీ గేమ్ను ఈ ఒలింపిక్స్ లో ప్రదర్శించారు. ఈ ఒలింపిక్స్ లో ప్రదర్శించారు. ఈ ఒలింపిక్స్ లో ప్రదర్శించారు గుర్తుంచుకోవాలి. ఈ ఒలింపిక్స్ లోనే ప్రదర్శించారు. ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను చెప్పిన తర్వాత మళ్ళీ మిగతా హిస్టరీ చెప్తా. చూడండి 1936 1936లో బెర్లిన్ లో బెర్లిన్ ఒలింపిక్స్ అంటారు. ఇది జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్ హిట్లర్ ఆధ్వర్యంలో జరిగిన ఒలింపిక్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ బెర్లిన్ ఒలింపిక్స్ లో ఏం చేశారంటే చూడండి, హెచ్యుపిఎం అంటే హనుమాన్ వ్యాయామ ప్రసారక మండలి, హనుమాన్ వ్యాయామ ప్రసారక మండలి. ఇది 1914 సంవత్సరంలో వైద్య బ్రదర్స్ దీన్ని ప్రారంభించారు. ఈ దీని ఆధ్వర్యంలో హనుమాన్ వ్యాయామ ప్రసారక మండలి ఆధ్వర్యంలో ఏం చేశారంటే చూడండి, 1936 సంవత్సరంలో ఈ ఒలింపిక్స్ లో 1936 ఒలింపిక్స్ లో ఈ కబడ్డీ గేమ్ ను ప్రదర్శన క్రీడగా ప్రదర్శించడం జరిగింది. తర్వాత 1950 సంవత్సరంలో ఏఐకేఎఫ్ ఏర్పడింది. ఏఐకేఎఫ్ అంటే ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో 1952 సంవత్సరంలో సీనియర్ నేషనల్ మీట్ ను కండక్ట్ చేయడం జరిగింది. అది ఎప్పుడంటే 1952 సంవత్సరంలో. తర్వాత 1962 సంవత్సరంలో హెచ్జిఎఫ్ఐ గేమ్స్ లో ప్రవేశపెట్టారు. కబడ్డీ ఆటను హెచ్జిఎఫ్ఐ గేమ్స్ లో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఈ హెచ్జిఎఫ్ఐ ఎప్పుడు ఏర్పడింది అంటే 1954 సంవత్సరంలో ఏర్పడింది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లో. ఇది ఎన్ని కేటగిరీలో గేమ్స్ ఆర్గనైజ్ చేస్తారంటే 3 కేటగిరీలో చేస్తారు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 లో గేమ్స్ ను ఆర్గనైజ్ చేస్తారు గుర్తుంచుకోవాలి. తర్వాత 1972 సంవత్సరంలో ఏమైంది అంటే ఏకేఎఫ్ఐ ఏర్పడింది. ఏకేఎఫ్ఐ అంటే ఏంటి అంటే చూడండి, అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. దాన్ని ఏమంటున్నారంటే ఏకేఎఫ్ఐ అంటారు. అది ఏర్పడిన తర్వాత వెంటనే 1972లోనే 1972 సంవత్సరంలోనే ఏమైందంటే ఐఓఏ ఏర్పడింది. ఐఓఏ అంటే ఏంటి అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటైంది లో ఈ కబడ్డీ గేమ్ ను ఏం చేశారంటే సభ్యత్వం తీసుకుంది. కబడ్డీ గేమ్ 1972 లో ఐఓఏలో సభ్యత్వం తీసుకుంది. ఇక్కడ జూనియర్స్ కు మరియు సబ్ జూనియర్స్ కు నేషనల్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేయడం జరిగింది. అది మెన్ అండ్ ఉమెన్ కూడా జూనియర్స్ మరియు సబ్ జూనియర్స్ కు నేషనల్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ ఏకేఎఫ్ఐ ఆధ్వర్యంలోనే ఇండియాలోని బెస్ట్ 8 టీమ్స్ తీసుకుని ఇక్కడ ఫెడరేషన్ కప్ ను ఆర్గనైజ్ చేశారు. బెస్ట్ 8 టీములు తీసుకుని ఫెడరేషన్ కప్ ను ఆర్గనైజ్ చేశారు. దాని తర్వాత 1978లో రాను బాగా అభివృద్ధి చెందుతుంది. ఆసియా క్రీడల్లో మొత్తం కూడా బాగా పాపులర్ అయిన గేమ్ కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఏకేఎఫ్ ఏర్పాటు చేశారు. ఏకేఎఫ్ అంటే ఏంటి అంటే ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. అది ఎప్పుడే అంటే 1978. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1978 ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఏర్పడు. దీని ఆధ్వర్యంలో ఏఏకేఎఫ్ ఆధ్వర్యంలో 1980 సంవత్సరంలో మొదటి ఏషియన్ ఛాంపియన్షిప్ ను 1980లో కండక్ట్ చేశారు. రాను బాగా డెవలప్ అవుతుంది గేమ్,
తర్వాత 1982 లో మన ఇండియాలోనే జరుగుతున్న న్యూఢిల్లీలో ఏషియన్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇండియాలో న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. 9th ఏషియన్ క్రీడలు విట్ అడుగుతాడు ఏమని అడుగుతాడు అంటే న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ క్రీడలో కబడ్డీ క్రీడను ప్రదర్శన క్రీడగా ప్రదర్శించిన అది ఎన్నో ఏషియన్ క్రీడలు ఎన్నోవా ఏషియన్ క్రీడలు అని అడుగుతాడు. అప్పుడు 9th ఏషియన్ క్రీడలు అని చెప్పాలి. 9th ఏషియన్ క్రీడలు గుర్తుంచుకోవాలి. 9th ఏషియన్ క్రీడలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 9th ఏషియన్ క్రీడలు మనకి ఏమడుతుంటే 9th 10th లేదా 12th లేదా 8th అని అడుగుతాడు. అప్పుడు మనము గుర్తుండి 9th గుర్తుంచుకోవాలి. 9th ఏషియన్ క్రీడలు 9th ఏషియన్ క్రీడలు ప్రదర్శించారు, ప్రవేశపెట్టలేదు, ప్రదర్శించారు. ఓన్లీ ప్రదర్శన మాత్రమే, ప్రవేశపెట్టలేదు, గుర్తుంచుకోవాలి. ప్రవేశపెట్టారంటే మళ్ళీ అది వేరే వస్తుంది, మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఇది 1982 లో ప్రదర్శించారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఓకే చూడండి, తర్వాత 1982 ఏషియన్ క్రీడలో ప్రదర్శించారని చెప్పుకున్నాము. 1984 ఇది ఏంటి అంటే, దీని ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఏ జరుగుతుందంటే సౌత్ ఏషియన్ గేమ్స్, వీటిని శాగ్ గేమ్స్ అంటారు. సౌత్ ఏషియన్ గేమ్స్, శాగ్ గేమ్స్. ఈ సౌత్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరుగుతుంది. ఈ సౌత్ ఏషియన్ క్రీడలు, ఈ 84 జరిగిన సౌత్ ఏషియన్ క్రీడలో ఇంకా సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ కూడా చెప్పచ్చు. శాగ్ గేమ్స్, SAG అంటారు, శాగ్ గేమ్స్ అంటారు. సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ అని కూడా చెప్పవచ్చు. సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ అని కూడా చదవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ లో మొట్టమొదటిసారిగా కబడ్డీని ప్రవేశపెట్టారు, గుర్తుంచుకోవాలి. ఓకే, ఏ ఆటను? కబడ్డీని బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరుగుతున్న సౌత్ ఏషియన్ క్రీడలు ఈ కబడ్డీ ఆటను ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 1984. తర్వాత 1990 ఇక్కడ ఎక్కడ అంటే చైనాలోని బీజింగ్ లో జరుగుతున్నాయి. ఏషియన్ క్రీడలు ఇవి ఎన్నో అంటే 11th ఏషియన్ క్రీడలు, 11th ఏషియన్ క్రీడలు, 11th ఏషియన్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయంటే చైనాలోని బీజింగ్ లో జరుగుతున్న ఏషియన్ క్రీడలో కబడ్డీ క్రీడను ఇక్కడ ఈ ఏషియన్ క్రీడలో 1911th ఏషియన్ క్రీడలో మెన్నుకు ప్రవేశపెట్టారు. ఎవరికి? మెన్నుకు మాత్రమే, మెన్నుకు ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ ఏషియన్ క్రీడలో ఇండియా టీము పాల్గొని గోల్డ్ మెడల్ సాధిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. గోల్డ్ మెడల్ సాధిస్తుంది. అది ఏ దేశం మీద? ఇండియా వర్సెస్ ఇరాన్. ఇందులో ఇండియా విన్ గోల్డ్ మెడల్, ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ ఇండియా 1990. అలా వరుసగా అక్కడ నుంచి 2014 దాకా చూడండి, 1990 తర్వాత 1994 తర్వాత 2002 2006 2010 2014, వరుసగా ఎన్ని అంటే 7 గోల్డ్ మెడల్స్, 7 గోల్డ్ మెడల్ వరుసగా 7 గోల్డ్ మెడల్స్ సాధించారు ఇండియా టీం. ఏషియన్ క్రీడలో ఏషియన్ క్రీడలో వరుసగా ఎన్ని గోల్డ్ మెడల్స్ అంటే 7 గోల్డ్ మెడల్స్ సాధించారు. వరుసగా
7 గోల్డ్ మెడల్స్ ను సాధించారు ఇండియా టీం. అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2018 లో మనకి ఏషియన్ క్రీడలు జరిగాయి. ఎక్కడ జరిగాయండి అంటే చూడండి, ఇండోనేషియాలో జరిగాయి. ఇండోనేషియాలో జరిగాయి. ఇందులో మన ఇండియా టీం ప్లేస్ ఎంత అంటే 4th ప్లేస్ అండి, 4వ స్థానం, 4th ప్లేస్ గుర్తుంచుకోండి. ఇండియాలో ఇండియా ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ క్రీడలో కబడ్డీలో ఇండియా యొక్క స్థానము, ఇండియా యొక్క స్థానం అంటే ఎంత అంటే 4th ప్లేస్, 4వ స్థానం. ఓకే, తర్వాత చూడండి, ఇట్లా ఏషియన్ క్రీడలో కంటిన్యూ జరుగుతున్నాయి, ఏషియన్ క్రీడలు జరుగుతున్నాయి. ఇలా ఏషియన్ క్రీడలో గేమ్ ప్రవేశపెట్టారు 1990 లో. అక్కడ నుంచి 2014 దక్షిణ కొరియా ఈచియోన్ లో జరిగిన, దక్షిణ కొరియా ఈచియోన్ లో జరిగిన ఏషియన్ క్రీడల వరకు, 2014 దక్షిణ కొరియా ఈచియోన్ లో జరిగిన ఏషియన్ క్రీడల వరకు వరుసగా 7 గోల్డ్ మెడల్స్ సాధించిన ఇండియా టీము 2018 లో ఇండోనేషియాలో జరిగిన జకర్తా ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ క్రీడలో 4వ స్థానం సాధించడం జరిగింది. తర్వాత రాను ఇంకా ఏమైందంటే చూడండి, ఇక్కడ 2004వ సంవత్సరంలో కబడ్డీ వరల్డ్ కప్ స్టార్ట్ చేశారు. కబడ్డీ వరల్డ్ కప్ను స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇండియాలోని ముంబైలో ప్రారంభించారు. ఇండియాలోని ముంబైలో ప్రారంభించారు. ఇది మొదటి వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ జరుగుతున్న తరుణంలోనే ఏమైందంటే ఐకేఎఫ్ ఏర్పడింది. ఐకేఎఫ్ అంటే ఏంటి అంటే చూడండి, ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ అనేది ఏర్పడింది, ఐకేఎఫ్ అంటారు. ఐకేఎఫ్ అంటే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 2004లోనే ఏర్పడింది. గుర్తుంచుకోండి, 2004లో ఏర్పడింది. ఇక్కడ ఫస్ట్ వరల్డ్ కప్ ఎవరి మీద సాధించిందంటే ఇరాన్ మీదనే. మళ్ళీ వరుసగా ఇరానే రన్నర్ అప్. ఈ 7 టైమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా టీము వరుసగా రన్నర్ అప్ ఎవరంటే ఇరాన్ టీమే రన్నర్ అప్ గా ఉంది, గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ 2006 లో కూడా మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఓకే, 2005లో మొట్టమొదటి ఏషియన్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్. ఇందాక మనం 1980లో చెప్పుకున్నాం అది ఏషియన్ ఛాంపియన్షిప్ ఫర్ మెన్. ఇక్కడ మొట్టమొదటి 2005వ సంవత్సరంలో ఏషియన్ ఛాంపియన్షిప్ ఫర్ ఎవరికి, ఉమెన్ కి ఎప్పుడు జరిగాయి అంటే 2005వ సంవత్సరంలో. ఇది ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ లో జరిగింది. 2005లో ఏషియన్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ లో జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. 2005లో హైదరాబాద్ లో జరిగింది. తర్వాత 2006వ సంవత్సరంలో శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న ఏం జరుగుతున్నాయి అంటే SAG గేమ్ జరుగుతున్నాయి. 2006 సంవత్సరంలో ఈ SAG గేమ్స్ 2006 సంవత్సరంలో SAG గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే చూడండి, ఇది శ్రీలంకలోని కొలంబో. శ్రీలంకలోని కొలంబోలో జరిగాయి. ఈ శ్రీలంకలోని కొలంబోలో జరిగిన SAG గేమ్స్ లో కబడ్డీ గేమ్ ను ఎవరికి ప్రవేశపెట్టారంటే ఉమెన్ కు ప్రవేశపెట్టారు. గుర్తుంచుకోవాలి. అడుగుతాడు బిట్టు, ఉమెన్ కు SAG గేమ్స్ లో కబడ్డీ క్రీడను ఎప్పుడు ప్రవేశపెట్టారు లేదా ఎక్కడ ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. 2006 సంవత్సరంలో శ్రీలంకలో జరిగిన కొలంబోలో SAG గేమ్స్ లో ప్రవేశపెట్టారని గుర్తుంచుకోవాలి. శ్రీలంకలో జరిగిన
కొలంబోలో జరిగిన ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఇది ఉమెన్ కో సాగ్ గేమ్స్ లో కబడ్డీని ప్రవేశపెట్టారు. తర్వాత రాను రాను ఇంకా 2010 ఏషియన్ ప్లేయర్ ఎక్కడ జరిగాయి అంటే ఇది కూడా చైనాలోనే జరిగాయి. ఇది బీజింగ్ లోనే జరిగింది. ఇందులో ఇందులో ఉమెన్ కు కబడ్డీ క్రీడను ఏషియన్ క్రీడలో ప్రవేశపెట్టారు. ఉమెన్స్ కు కబడ్డీ క్రీడను ఏషియన్ క్రీడలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు బిట్ అడుగుతాడు, ఏమని అడుగుతాడు తెలుసా? చూడండి, ఇక్కడ 1990లో జరిగిన 1990లో జరిగిన ఏషియన్ క్రీడలు ఎన్నోది అంటే 11వది 11th ఏషియన్ క్రీడలో. ఇక్కడ 2010లో జరిగిన ఏషియన్ క్రీడలు ఎన్నో అంటే 16th ఏషియన్ క్రీడలో గుర్తుంచుకోవాలి. 16th ఏషియన్ క్రీడలో గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో ఇప్పుడు డైరెక్ట్ గా అడగకుండా ఈ ఏషియన్ క్రీడలో ఎన్నో దాంట్లో కబడ్డీ క్రీడను ప్రవేశపెట్టారని అడుగుతున్నాడు కాబట్టి అలా అడిగినా కానీ మనం చేయగలిగే విధంగా ఉండాలి. అలా అడిగినా ఎలా అడిగినా మనం చేసే విధంగా ఉండాలి. ఓకే, 16వ ఏషియన్ క్రీడలో 2010 చైనాలోని బీజింగ్ లో జరిగిన 16వ ఏషియన్ క్రీడలో ఉమెన్ కు ఏషియన్ క్రీడలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏషియన్ క్రీడలో కబడ్డీని ప్రవేశపెట్టడం జరిగింది 2010 సంవత్సరంలో. అక్కడ నుంచి 2010 మరియు 2014లో ఇండియా టీము వరుసగా 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించింది. గుర్తుంచుకోవాలి. ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ క్రీడలో ఉమెన్ టీము రన్నర్ అప్ గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. గోల్డ్ మెడల్ 2 సార్లు సాధించి థర్డ్ టైం సిల్వర్ మెడల్ సాధించింది. ఇది గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి ఉమెన్స్ కు సంబంధించి వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, ఎప్పుడు ప్రారంభించారు వరల్డ్ కప్ 2012 సంవత్సరంలో వీళ్ళకి వరల్డ్ కప్ ను ప్రారంభించారు. 2012 సంవత్సరంలో ఉమెన్స్ కు వరల్డ్ కప్ ను ప్రారంభించారు. అయితే తర్వాత మెన్కు మొదటి వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది అంటే 2004లో జరిగింది. తర్వాత సెకండ్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది అంటే 2007లో వరల్డ్ కప్ జరిగింది. ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని ప్యాన్వెల్లో జరిగింది. మూడో వరల్డ్ కప్ 2016 అహ్మదాబాద్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. ఇది అండి కబడ్డీకి సంబంధించి డీప్ హిస్టరీ, కబడ్డీకి సంబంధించి డెప్త్ హిస్టరీ. ఇందులో నుంచి మనకి మాక్సిమం బిట్లు పోవు. కబడ్డీ హిస్టరీ అడిగితే మాక్సిమం బిట్లు పోయే ఛాన్సే లేదు. ఒకసారి చూడండి, చెప్తాను మళ్ళీ ఒకసారి. 1984 సంవత్సరంలో బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన సాగ్ గేమ్స్ లో సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ అంటారు. దాన్ని మనం ఏమంటాం, సాగ్ గేమ్స్ అంటాం, సౌత్ ఏషియన్ గేమ్స్ అంటాము, లేదా సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ అని చదవాలి. దీన్ని ఎలా రాస్తామంటే ఎస్ఏఎఫ్జి అంటే సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ అని చదువుతాం. సాగ్ అంటే ఎస్ఏఎఫ్జి అని రాస్తాము. సౌత్ ఏషియన్ గేమ్స్ అని కూడా చదువు, సౌత్ ఏషియన్ గేమ్స్ అని కూడా చెప్తారు. ఓకే, గుర్తుంచుకో, రెండు విధాలు ఎలా అడిగినా కూడా బిట్ చేయాలి మనం, గుర్తుంచుకోవాలి. అయితే 1984లో ఈ సౌత్ ఏషియన్ క్రీడలు ఎక్కడ జరిగింటే బంగ్లాదేశ్ ఢాకాలో జరిగినాయి. ఈ కబడ్డీ క్రీడను ఎవరు మెన్కు 1984లో సాగ్ గేమ్స్ లో ప్రవేశపెట్టారు, గుర్తుంచుకోవాలి. తర్వాత 1990 సంవత్సరంలోని ఎక్కడ జరిగాయి అంటే చైనాలో జరిగాయి. ఎన్నో ఏషియన్ క్రీడలు అంటే 11వ ఏషియన్ క్రీడలో కబడ్డీను మెన్కు పురుషులకు ప్రవేశపెట్టారు, గుర్తుంచుకోవాలి. అక్కడ నుండి ఫస్ట్ టైం ఇండియా పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. ఎవరి మీద అంటే ఇరాన్ మీద ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది, గుర్తుంచుకోవాలి. తర్వాత రాను గేమ్ ఇంకా ఏం చేశారంటే అక్కడ నుంచి వరుసగా 7 సార్లు రాను బాగా డెవలప్ అవుతుంది ఇండియా. వరుసగా ఏడు సార్లు గోల్డ్ మెడల్ సాధించింది. తర్వాత 2018 ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియా జకర్తాలో జరిగిన ఏషియన్ క్రీడలో
ఇండియా న్యూజిలాండ్ని జకర్తాలో జరిగిన ఏషియన్ క్రీడల్లో నాలుగో స్థానాన్ని సాధించడం జరిగింది ఇండియా టీము తర్వాత 2004 సంవత్సరంలో కబడ్డీ వరల్డ్ కప్ ప్రారంభించడం జరిగింది ఈ కబడ్డీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది మొదటి కబడ్డీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది అది ఎన్నో సంవత్సరం అంటే 2004 సంవత్సరం 2004 లో మొదటి వరల్డ్ కప్ ను ప్రారంభించడం జరిగింది సెకండ్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ లోని ప్యాన్వెల్ లో జరిగింది. నెక్స్ట్ మూడో వరల్డ్ కప్ 2016 అహ్మదాబాద్ లోని గుజరాత్ లో జరిగింది. ఈ మూడు వరల్డ్ కప్ కూడా విన్నర్ ఎవరు అంటే ఇండియానే. మూడు వరల్డ్ కప్ కూడా ఇన్నిరు విన్నర్ ఎవరు అంటే ఇండియానే. తర్వాత ఉమెన్స్ కు సంబంధించి ఈ ఏషియన్ క్రీడల్లో ఏషియన్ ఛాంపియన్షిప్ ను మొదటిసారిగా ఉమెన్స్ కు ఏషియన్ ఛాంపియన్షిప్ ఎప్పుడు ఏ సంవత్సరంలో కండక్ట్ చేశారంటే 2005 సంవత్సరంలో ఉమెన్ కు ఏషియన్ ఛాంపియన్షిప్ ను కండక్ట్ చేశారు. అది ఎక్కడ అంటే హైదరాబాద్ లో కండక్ట్ చేశారు. ఏ ఇయర్ అంటే 2005 సంవత్సరంలో ఇది కండక్ట్ చేశారు, గుర్తుంచుకోవాలి. తర్వాత 2006 సంవత్సరంలో సాగ్యమ్స్ ఎక్కడ జరిగాయి అంటే శ్రీలంకలోని కొలంబోలో జరిగాయి, గుర్తుంచుకోవాలి. ఈ కొలంబోలో జరిగిన సాగ్యమ్స్ లో ఉమెన్ కు కబడ్డీ క్రీడను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 2010లో ఇది ఎన్నో ఏషియన్ క్రీడలు అంటే 16వ ఏషియన్ క్రీడలో ఇందులో ఉమెన్ కు కబడ్డీ క్రీడను ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడంటే 2010, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఉమెన్స్ కు వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభించారంటే 2012లో ప్రారంభించారు, గుర్తుంచుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి హిస్టరీ నుంచి ఎక్కువ బిట్లు అడుగుతున్నారు కాబట్టి హిస్టరీ అనేది బాగా నేర్చుకోవాలి కాబట్టి కబడ్డీ హిస్టరీ ఇంతకంటే డెప్త్ గా వాళ్ళు తెలిస్తే నేర్చుకోండి. ఇంతకంటే డెప్త్ గా అవసరం లేదు, కాకపోతే ఇంకా ఏమైనా తెలుసుంటే నేర్చుకోండి. కానీ హిస్టరీ నుంచి ఖచ్చితంగా బిట్లు అడుగుతుంది కాబట్టి తెలుసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.